తెలుగు రాష్ట్రాలకు కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది. తెలంగాణకు 4, ఏపీకి 2 కొత్త ప్రభుత్వ కళాశాలలకు అనుమతించింది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. నూతన వైద్య కళాశాలలకు అనుమతి కోసం గత కొంతకాలంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రయత్నాలు ముమ్మరం చేసింది. తాజాగా రేవంత్ రెడ్డి కృషి ఫలించి 8 4 కళాశాలలకు అనుమతి ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం. యాదాద్రి భువనగిరి, మెదక్, మహేశ్వరం, కుతుబ్లాపూర్లలో మెడికల్ కళాశాలలకు అనుమతి ఇచ్చింది. ఏపీలో కడప, పాడేరులో ప్రభుత్వ వైద్య కళాశాలలకు అనుమతి ఇచ్చింది. ఈ విద్యా సంవత్సరం నుంచే తరగతులు ప్రారంభించేందుకు పర్మిషన్ ఇచ్చింది. 4 కళాశాలల్లో 2024-25 సంవత్సరానికి గాను ఎంబీబీఎస్ కోర్సుల్లో అడ్మిషన్లు ప్రారంభం కానున్నాయి. ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి, తెలంగాణ యువతకు, ప్రజలకు 8 కొత్త మెడికల్ కాలేజీలు మంజూరైనవి. గతంలో ఎన్ఎంసీకి అప్పీల్ చేసుకున్నాం. ఏప్రిల్లో ఎన్ఎంసీ షోకాస్లు, 8 కాలేజీకి సంబంధించిన షోకాస్లు జారీ చేసింది. జూన్లో ఎన్ఎంసీ ఇన్స్పెక్షన్ చేసింది, ఫిజికల్ ఇన్స్పెక్షన్. ఆ తర్వాత మారిన నామ్స్, ఎన్ఎంసీ నామ్స్ కు అనుగుణంగా ఉండాలి అనే ఉద్దేశంతో అసంతృప్తిని వ్యక్తం చేసింది. కానీ తెలంగాణ ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకొని ఫస్ట్ అప్పీల్ ఎన్ఎంసీకి చేస్తే 4 కాలేజీలు మంజూరైనవి. ఆ తర్వాత 2 అప్పీల్లో హెల్త్ మినిస్ట్రీ, గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి అప్పీల్ చేసుకుంటే ఈరోజు మనకి ఇంకా 4 మెడికల్ కాలేజీలు మంజూరైనవి.